ప్రజలు తనను ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే పెందుర్తి మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారని పెందుర్తి మండలం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున జిల్లా పరిషత్ సభ్యురాలు పోటీ చేస్తున్న రాజయ్యపేట గ్రామ నివాసి ఉప్పిలి దేవి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమె తన నివాసంలో మాట్లాడుతూ తనకు గతంలో రాజయ్యపేట సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రజలు ఈసారి తనను జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపిస్తే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి పనులు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉప్పిలి దేవి భర్త ఉప్పిలి కనకరాజు మాట్లాడుతూ తన భార్య దేవిని ప్రజలు అందరూ ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటానని చేస్తున్నాను. గెలిపిస్తారని ఆశిస్తున్నాను. శ్రీమతి ఉప్పిలి దేవి పెందుర్తి మండలం జిల్లా పరిషత్ ప్రాదేశిక అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం సహకారంతో మేము ఈరోజు ఈ పోటీలో నిల్చున్నాము. మండల ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరికీ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పడాలని ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మండల ప్రాదేశికంలో ఉన్నటువంటి ఎంపీడీసీని జెడ్పీటీసీని చెరువు ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అభ్యర్థులందరినీ గెలిపించి మండలంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసి ఎమ్మెల్యే గారి తాలూకా ఇదికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనకి నిదర్శనంగా దీన్ని చూపించి పదంలో అడుగులు వేయడానికి వీళ్ళకి ప్రోత్సహిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.